నమస్కారం సాహిత్య లోకానికి పరిచయం అవసరం లేని వ్యక్తి శ్రీమతి ఆయనంపుడి శ్రీలక్ష్మి గారు మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఎప్పుడు కూడా నేను తక్కువ దాని మీద ఎప్పుడూ ఉండకూడదు నాకు అది నచ్చదు మీ అందరికంటే మీరు స్పెషల్ మీ పుట్టుకే ఒక స్పెషల్ అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రత్యేకం ఎప్పుడూ కూడా మీరు మాకు అపురూపం ఎందుకంటే ఈ పొడమి ఈ విధంగా ప్రకృతి మనకి ఎంత ఇంపార్టెంటో ప్రకృతి మన ప్రతి జీవితంలోని ప్రతి మనిషికి ప్రతి కోణంలో కూడా ప్రకృతి మనం ముడిపడి ఉన్నాం నేల నింగి ఆకాశం పంచభూతాలు ఎంత మనకి ఇంపార్టెంటో పడతి కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్త్రీని కూడా మనం స్పెషల్గా చూద్దాం అన్నిటికంటే మించి మనం రేపు సమాజం బాగుండాలంటే మాత్రం ఈరోజు స్త్రీ బాగుండాలి అక్క చెల్లి వదిన భార్య ప్రేయసి అమ్మమ్మ అమ్మ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు మీ అమ్మని గౌరవించరా అమ్మమ్మని అమ్మమ్మతో ప్రేమగా ఉండరా మీ బిడ్డని ఎంత ప్రేమిస్తారు అలాగే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనతో నడు కలిసి నడుస్తున్న వాళ్ళు సొసైటీలో ఉన్నవాళ్ళు వీళ్ళని ఫస్ట్ మీరు గౌరవించండి అది మీ అమ్మకి మీ తోబుట్టువులకి ఇచ్చిన విలువగా మీరు మీరు అప్పుడు ఫీల్ అవ్వండి సమాజంలో ఇన్ని అరాచకాల అకృత్యాలు అసలు జరగవు ప్రతి స్త్రీలో అమ్మని చూసుకోగలిగినంత గొప్ప మనసు ప్రతి పురుషుడికి ఉండాలని నేను కోరుకుంటాను అందుకని ప్రతి స్త్రీ ఆర్థిక స్వావలంబన ఉండాలి ప్రతి స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి ప్రతి స్త్రీ విలువలతో ఉండాలి ప్రతి స్త్రీ కూడా సమాజానికి దిశానిర్దేశకులు కావాలి కావాలి తప్పకుండా అది మనతోనే మొదలెడదాం ఎవరో వచ్చేదో చేస్తారు సమాజాలు ఇస్తే రిజర్వేషన్స్ ఇస్తాయి మనకేదో ఒకడు వచ్చేయి అందిస్తాడు ఇలాంటివేమొద్దు మనమే స్వయం సిద్ధలం కాబట్టి మన మనలో ఆ శక్తి ఉంది దాన్ని గుర్తుపట్టుకోగలగాలి గుర్తుపట్టుకుంటే ముందుకు వెళితే అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి అస్సలు మాత్రం మన పట్ల మనకి ఏంటంటే ఆత్మన్యూత్తో మాత్రం అసలు ఏ స్త్రీ బ్రతకొద్దు మీరే అచీవర్ మీరే అన్నీ సాధించగలిగే సత్తం మీలో ఉంది అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి చాలు నాకు ఒక పెద్ద లాంగ్ ఒక నవల రాయాలనుంది పోర్డ్స్ మీద నవల నేను రాసే ఓకే ఏకైక నవల అదొకటే పో కార్డ్స్ మీద రాయాలనుంది అమ్మతో ఆరు నెలలు అని అమ్మ క్యాన్సర్ పేషెంట్గా ఉన్నప్పుడు రాయాలని చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను అంటే క్యాన్సర్ పేషెంట్కి డాక్టర్స్ ఏం చెప్తారు ఎలా ఉంటుంది ఏ స్టేజ్లో ఎలా మార్పులు వస్తాయి వాళ్ళకి అది చాలా విస్తృతంగా విస్తరిస్తూ ఉంది క్యాన్సర్ అది చాలా గైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అది ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఇంకా చేతిలో డాక్టర్ ఉన్నట్టే అందరికీ అది అందించాలనేది నా కోరిక కానీ అది పట్టుకున్నప్పుడల్లా నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అంటే ప్రతి పెయిన్ నేను మళ్ళా కొత్తగా నేను ఫీల్ అయితేనే మాత్రమే రాయగలుగుతాను అది పెండింగ్ పడుతూనే ఉంది అది ఒకటి చేయాలనేది నా కోరిక ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి ఇంకొక కవితలు అయితే మళ్ళీ ఇంకొక వంద స్టార్ట్ అయ్యాయి ఇక టూ ఇయర్స్కి ఒక్కసారి మాత్రం నేను కవిత్వం పుస్తకాలు వేస్తాను నాకు ఒక నేను ఒక గోల్ పెట్టుకున్నా ఆఫ్టర్ సిక్స్టీ తర్వాత నేను ఎక్కడ ఏ డయాస్ ఎక్కను ఓకే డయాసులు మీద అస్సలు నేను కనిపించను నేను ఎక్కడ నా ప్రవచనాలు ఎక్కడ వినిపించవు యంగ్స్టర్స్ చాలా అద్భుతంగా రాస్తున్నారు నేను చాలా మందిని చూశాను కదా మనకి నేను చెప్పగలిగింది నేను నేను వీడియోస్ చేసి పెట్టుకుంటాను అంతేకాని కొత్త వాళ్ళకి కొన్ని న్యూజన్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి నేను రాసుకుంటా నేను పుస్తకాలు విడుదల చేసుకుంటా కానీ నేను డయాసల మీదకి మాత్రం రాను కొత్త వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వినాలి కొత్త వాళ్ళని నేను చూడాలి వాళ్ళ నాకు వచ్చి ఖాళీ అయితే కొత్త వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు కొత్త వాళ్ళకి కొత్త న్యూజన్ ఎట్లా ఉండదు చూడాలి మనం మనం ఉన్నప్పుడే వాళ్ళని గైడ్ చేయగలగాలి తప్పకుండా